वेलकम टू स्पॉटलाइट। करोना देबकु सिनी परिश्रम कुदेलैपोयिंदी। मूतपड्ड थियेटर्लु तेर्चुकोकपोवडंतो भारी नष्टमे वाटिल्लिंदी। ओ वैपु सिनिमालु निर्माणं जरुपुकोक सिनी कार्मिकुलु पस्तुलुंटुंटे इंको वैपु सिनिमा हाल्लन्नी फंक्षन हाल्लुगा मारिपोतुन्न दुस्थिति। इप्पटिकी थियेटर्लु ओपेन कानी नेपथ्यंलो वाटि मनुगड साध्यमेना? इप्पटिके ओटीटी देबकु थियेटर्ल व्यवस्थ कुप्पकूलिंदा? रोड्डुन पड्ड लक्षलादि मंदि सिनिमा कार्मिकुल आकलि केकलु इंकेन्नाळ्ळु अन्न विषयालपै ఇవాల్టి స్పాట్లైట్। లాక్డౌన్ తో మూతపడిన సినిమా థియేటర్లు ఇప్పటికి పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు। దాంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఊపందుకుంది। కరోనా లాక్డౌన్ కారణంగా ప్రజలంతా తమ తమ ఇళ్ళకే పరిమితమయ్యారు। ఇందులో సినీ ప్రేక్షకులంతా ఓటీటీలో సినిమాలకు అలవాటయ్యారు। సాధారణంగా ఒక ఫ్యామిలీ థియేటర్లో సినిమాకు వెళ్ళాలంటే సగటున 1000 రూపాయలు వెచ్చించాల్సిందే। కానీ ఇప్పుడు 300 రూపాయలు వెచ్చిస్తే అమెజాన్ వంటి ఓటీటీ సంస్థ ఒక సంవత్సరం మెంబర్ ఇంకేముందీ సులువుగా ఇంట్లోనే థియేటర్ ప్రత్యక్షమవుతుంది। మరి ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు మల్టీప్లెక్స్ల భవిష్యత్తు ఏంటి? రాబోయేది ఓటీటీల యుగమేనా? ఓటీటీల వలన కలిగే లాభ నష్టాలేంటి? థియేటర్లపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కార్మికుల పరిస్థితి ఏంటి? సింగిల్ స్క్రీన్లు త్వరలోనే కనుమరుగు కానున్నాయా? కరోనా దెబ్బకు జనాలందరూ ఇళ్ళకే పరిమితమయ్యాక ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే। ఓటీటీలకు భారీగా సబ్స్క్రైబర్ల సంఖ్య పెరగడంతో పాటు భారీ వ్యూయర్‌షిప్ కూడా పెరిగిందని అంటున్నారు। కరోనా సృష్టించిన అల్లకల్లోలానికి సినిమా పరిశ్రమ ఇప్పటికీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది। అసలే నిర్మాతల పరిస్థితి అంతంత మాత్రం। ఈ సినిమా ఎప్పుడు ఆడుతుందో తెలియదు। సినిమా హిట్ అయినా చేతుల్లో డబ్బులు మిగులుతాయో లేదో కూడా తెలియదు। సినిమా మొదలైనా ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు। అన్ని సమస్యలే। కరోనా కొట్టిన దెబ్బకు నిర్మాతే కాదు, చిత్రసీమ మొత్తం కుదేలైపోయింది। థియేటర్లు ఓపెన్ చేసుకోమని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులిచ్చినా అదింకా పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు। సినిమా హాళ్లు తెరిచినా ఇదివరకల్లా ప్రేక్షకులు థియేటర్లోకి రారని బడాబడా నిర్మాతలే అభిప్రాయపడుతున్నారు। మరి భవిష్యత్తులో సినిమా పరిస్థితి ఏంటి? ప్రేక్షకులకు వినోదం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రెండు ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తున్నాయి ఓటీటీ వేదికలు। వారానికి కనీసం 3 సినిమాలు విడుదలై 3 ఫైట్లు 6 పాటలతో కళకళలాడాల్సిన సినిమా థియేటర్లు కరోనా దెబ్బకు మూతపడి బూజు పట్టిపోతున్నాయి। ప్రతిరోజు ప్రేక్షకుల సందడితో కనిపించే సినిమా థియేటర్లు షట్టర్లు క్లోజ్ చేసుకున్నాయి। కొత్త సినిమా వచ్చిందంటే ప్రేక్షకులు అభిమానులతో కిక్కిరిసిపోయే సినిమా హాళ్లు కళావిహీనంగా మారిపోయాయి। పిల్లలు పెద్దలకు వినోదం అందించే చోట పరిచేసే సినీ కార్మికుల కష్టాలు అంతా ఇంత కాదు। ఏళ్ల తరబడి ఇదే వృత్తిలో కొనసాగుతున్న వారే ఎక్కువగా ఉన్నారు। థియేటర్లు మూసివేతతో కుటుంబ పోషణ గగనమైంది। సినిమా తెరపై బొమ్మ పడేదెప్పుడో, తమ బతుకులకు భరోసా కలిగేదెప్పుడో అని ఎదురు చూస్తున్న సినీ కార్మికులు ఇప్పటికీ దయనీయమైన పరిస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు। సాధారణంగా ఓ మంచి సినిమా ఆడితే థియేటర్లకు ఒక రోజుకొచ్చే ఆదాయం కనీసం 50,000 పైనే ఉంటుంది। కానీ మూసివేత కారణంగా ఒక్కో థియేటర్ కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయింది। ఈ నేపథ్యంలో థియేటర్ల యాజమాన్యం సినీ కార్మికులు సిబ్బందికి జీతాలు ఇవ్వలేమని చేతులెత్తేసింది। ఒక్కో థియేటర్ పైన సుమారు 25 మంది పనిచేస్తుంటారు। వారిలో మరికొన్ని యాజమాన్యాలైతే విధుల నుంచి తొలగించడంతో ఎన్నో ఏళ్లుగా సినిమా టాకీస్లని నమ్ముకుని జీవనం సాగించే వారి పరిస్థితి దారుణంగా మారింది। ఒకవైపు వయస్సు పైబడిపోవడం, ఎక్కడ పని దొరక్కపోవడంతో అనేక ఇబ్బందులతో కుటుంబ జీవనాన్ని నెట్టుకొస్తున్నారు। తెలుగు రాష్ట్రాలలో సుమారు 3000 సినిమా థియేటర్లు ఉన్నాయి। ఒక్కో టాకీస్లో 25 మంది వరకు విధులు నిర్వహిస్తుంటారు। థియేటర్లో ఆపరేటర్, బుకింగ్ కౌంటర్లలో ఉద్యోగులు, గేటు కీపర్లు, రివైండర్, స్వీపర్లు, స్కావెంజర్లు, వాచ్మెన్లు, మేనేజర్లతో పాటు సైకిల్ స్టాండ్, క్యాంటీన్లో తినుబండారాలు అమ్మేవారు కనీసం 4 తెలుగు రాష్ట్రాల్లో వీరి సంఖ్య దాదాపు 2 లక్షలకు మించి ఉంటుందని తెలుస్తోంది। ఒక్కొక్కరి విధుల నిర్వహణను బట్టి 9,000 నుంచి 15,000 రూపాయల వరకు వేతనాలు చెల్లిస్తుంటారు। వీరిలో ఏళ్ల తరబడి థియేటర్లను నమ్ముకొని పనిచేసేవారు సగానికి పైగానే ఉన్నారు। కరోనా ప్రభావంతో థియేటర్లన్నీ మూతపడడంతో వీరి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది।
ఒకటి రెండు థియేటర్ల యజమానులు 50% వేతనమిస్తున్నా మిగిలిన వారు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో కొంతమంది కార్మికులు ఇతర మార్గాలను వెతుక్కొని వేరే పనిలో నిమగ్నమయ్యారు. ఇది తప్ప వేరే ఏ పని తెలియని వారు రేపో మాపో బొమ్మ పడకపోదా అనే గంపెడాశతో వేతనం లేకపోయినా థియేటర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దాతల సహకారంతో కొందరు అప్పులు చేసుకుంటూ మరికొందరు బతుకులను సాగదీస్తున్నారు. సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి అనే వార్తతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అదేంటో ఆ ఉత్సాహం ప్రేక్షకుల్లో అస్సలు కల్పించడం లేదు. కొంతమంది మాత్రం సినిమా థియేటర్లు తెరవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో రెండోసారి థియేటర్లకు తాళం పడగా కొన్ని నిబంధనలు విధిస్తూ సినిమా థియేటర్లను తిరిగి తెరిచేందుకు ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేశాయి. నిజానికి తెలంగాణ ప్రభుత్వం గతంలోనే సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతిచ్చింది. మల్టీప్లెక్స్లు ఎలాగోలా నిలదొక్కుంటాయేమో కానీ సింగిల్ థియేటర్ల పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా మారింది. ఏడాదిన్నర సంక్షోభం ఇది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడం సినిమా థియేటర్లకు అంత తేలిక కాదు. అదే సమయంలో సినీ పరిశ్రమ మొత్తంగా తీవ్ర సంక్షోభాన్ని చవిచూసింది. ఓటీటీ దెబ్బకు చాలామంది నిర్మాతలు లాభాల్ని కోల్పోయారు, నష్టాలను చవిచూశారు, ఇంకా నష్టాలను చవిచూస్తూనే ఉన్నారు. థియేటర్లు తిరిగి ప్రారంభించబోతున్నారు సరే, మూడో వేవ్ భయాల సంగతేంటి? సినిమా పరిశ్రమలంతేనే అద్దాల మేడలాంటిది. ఏ చిన్న రాయి తగిలినా అంతే సంగతి. సినిమా థియేటర్లు తిరిగి తెరవడం కూడా అంతే. చిన్న అనుమానం మళ్లీ కరోనా వైరస్ విషయంలో బయలుదేరితే మళ్లీ సమస్య మొదటికొచ్చేస్తుంది. అందుకే సినిమా రిలీజుల విషయంలో దర్శక నిర్మాతలు తొందరపడే పరిస్థితి లేదు. జనం థియేటర్లకు నిర్భయంగా వస్తేనే థియేటర్లలో బొమ్మ పడడం వల్ల సినీ పరిశ్రమకి కాస్తో కూస్తో ఊరట. ప్రభుత్వాలు పూర్తిగా సినీ పరిశ్రమను ఆదుకోవాలి, వెసులుబాటు కల్పించాలి, పనుల నుంచి ఉపశమనాన్నివ్వాలి. ఇవేమీ జరగకుండా థియేటర్లు తెరిస్తే సినీ పరిశ్రమ మీద అదో అదనపు భారమవుతోందన్న ఆందోళన పరిశ్రమ పెద్దలు వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే భారతదేశంలో సింగిల్ స్క్రీన్ నాశనాన్ని కరోనా శాసించింది. మల్టీప్లెక్స్ల ధాటికి మూలుగుతున్న సినిమా హళ్లపై తాటిపండులా పైనుంచి పడింది కరోనా. దేశవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్లన్నీ మూసివేత దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 30% సినిమా హాళ్లు గోడాన్లుగా మారిపోయాయి. ప్రస్తుతం థియేటర్లు తెరిచినా కూడా ఆశించిన స్థాయిలో జనాలు రారు. ఒకవేళ వచ్చినా సామాజిక దూరం అంటూ సీటు మార్చి సీటు కేటాయించాలి. అంతే, అంటే 50% ఆడియన్స్తో మాత్రమే సినిమా రన్ చెయ్యాలి. పోని టికెట్టు రేటు రెట్టింపు చేద్దామా అంటే గిట్టుబాటు కాదేమోనన్న భయం. ఇంత చేసినా సినిమా ఫ్లాప్ అయితే రెండో రోజు నుంచి క్యాంటీన్లు కూడా మూతపడుతోంది, పార్కింగ్ ఫీజు కూడా రాదు. ఇన్ని వ్యతిరేకతలున్న సమయంలో సింగిల్ స్క్రీన్లున్న సినిమా హాళ్లు కరోనా తర్వాత బతికి బట్ట కట్టలేవనే విషయం రూఢి అయిపోయింది. అందుకే ముందు జాగ్రత్తగా సినిమా హాళ్లను గోడాన్లుగా మార్చేస్తున్నారు నిర్వాహకులు. మన దేశంలో ఒకప్పుడు 10,000 పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్లుండేవి. కాలక్రమంగా చిన్న చిన్న ఊర్లలో సినిమా హాళ్లు మూతపడ్డాయి. మల్టీప్లెక్సుల రాకతో తెరల సంఖ్య పెరిగి ప్రస్తుతం దేశంలో 9,527 స్క్రీన్లున్నట్లుగా లెక్క తేలింది. వీటిలో 6,327 సింగిల్ స్క్రీన్లు కాగా 3,200 వరకు మల్టీప్లెక్సులున్నాయి. లాక్డౌన్ టైంలో సింగిల్ స్క్రీన్ ఉన్న సినిమా హాళ్లు దాదాపు 35% గోడాన్లుగా మారాయని ఎలారా క్యాపిటల్ అనే సంస్థ చేపట్టిన సర్వేలో తేలింది. సింగిల్ స్క్రీన్లో బొమ్మేసి లాభాలు కళ్ళ చూడడం సమీప భవిష్యత్తులో జరిగే పని కాదని ఊహించే థియేటర్ల యాజమాన్యాలు ముందు చూపుతో వ్యవహరిస్తున్నాయి. సినిమా లేకపోవడం అనేది సింగిల్ స్క్రీన్ ఉన్న హాళ్లకు ఎంత నష్టమో మల్టీప్లెక్స్లకు కూడా అంతే నష్టం. అయితే మాల్స్లో ఇతరత్ర వ్యాపారాలన్నీ మల్టీప్లెక్స్లకు అదనపు ప్రయోజనం కలిగిస్తాయి. ఫుడ్, ఎంటర్టైన్మెంట్ జోన్ ఇలా మల్టీప్లెక్స్ల రక్షణకి కవచాల్లా ఉన్నాయి. మల్టీప్లెక్స్లోకి సినిమాకి వెళ్తే టికెట్టు డబ్బుల కంటే ఇతరత్ర ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. అదే ఇక్కడ వారికి అదనపు ప్రయోజనాన్ని ఇస్తోంది.
రాబోయే రోజుల్లో ఓ మోస్తారు పట్టణాల్లో సింగిల్ స్క్రీన్లు అన్ని పోయి మల్టీప్లెక్స్ల సంస్కృతి వస్తుందని చెబుతున్నారు విశ్లేషకులు. మల్టీప్లెక్స్లో డాల్బీ సౌండ్లు, ఏసీ ఫుడ్ కోర్టులు ఇలాంటివన్నీ అందుబాటులో ఉంటే ఇక పక్కరే ఉన్న టూరింగ్ టాకీస్కి ఎవరు వెళ్తారు చెప్పండి? అక్కడక్కడ అభిమానంతో పేరు కోసం నడుపుతున్న సింగిల్ స్క్రీన్ల సినిమా హాళ్లన్నీ రాబోయే రోజుల్లో రూపు మార్చుకోక తప్పదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అంటే కొన్నాళ్లకు భారత్లో దాదాపు సింగిల్ స్క్రీన్లకు తెరపడినట్టే. ఇప్పటికే దాదాపు ఏడాదిన్నరగా కోట్ల రూపాయల నష్టాలలో మునిగిపోయిన సింగిల్ స్క్రీన్ థియేటర్లు తెరిచిన ప్రేక్షకులు వచ్చే సూచనలు కనిపించడం లేదు. కరోనాతో రెండు పర్యాయాలు సినిమా థియేటర్లు మూతపడడంతో అందులో పనిచేసే సిబ్బంది రోడ్డున పడ్డారు. థియేటర్ల యజమానులు నష్టాల్లో కూరుకుపోయారు. అటు సినిమా ప్రేక్షకులు వినోదాన్ని కోల్పోయారు. ఒకప్పుడు అభిమాన హీరోల సినిమా రిలీజ్ అంటే థియేటర్ల వద్ద ఉండే సందడి అంతా ఇంతా కాదు. ముందు రోజు రాత్రి నుండి థియేటర్ల వద్ద హంగామా మొదలవుతుంది. బాణసంచా కాల్చ బైక్ ర్యాలీలు, గందరగోళంగా అరుచుకుంటూ ఫ్యాన్ చేసే హడావిడి, పాలాభిషేకాలు, ఇలా ఎంతో సందడిగా ఉంటుంది వాతావరణం. అయితే ఇవన్నీ భవిష్యత్తులో ఇకపై మనకు కనిపించవా? సినిమా థియేటర్లు కాలగర్భంలో కలిసిపోయే రోజు మరెంతో దూరంలో లేదా? ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇండియాలో ఊపందుకున్నాయి. మన దేశంలో ఓటీటీ ప్లాట్ఫామ్లు మొత్తం 40కి పైగా ఉన్నాయి. 2019లో ఈ ఓటీటీ టర్నోవర్ 3,500 కోట్లని, అది ఇప్పుడు 3-4 రెట్లు పెరిగిందని అంచనాలున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, జీ5, సన్ నెక్స్ట్, ఆహా లాంటివి దాదాపు అందరికీ తెలిసిన పేర్లు. ఇవి కాకుండా ఇంకా చాలా ప్లాట్ఫామ్లున్నాయి. ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ భవిష్యత్తులో థియేటర్లకు చెక్ చెప్పనున్నాయంటున్నారు పరిశీలకులు. ఓటీటీ మార్కెట్ సినీ పరిశ్రమ భవిష్యత్తును ప్రశ్నిస్తున్నా తన భవిష్యత్తుకు మాత్రం బంగారు బాటలే వేసుకుంటోంది. ఇందుకు అది నమ్ముతున్న ఏకైక సిద్ధాంతం కంటెంట్. అదే కింగ్. ఈ కింగ్ మేకర్ విషయంలో ఓటీటీలో అంతర్గత పోటీ జోరుగా ఉంది. గట్టిగా చెప్పాలంటే మార్కెట్లో ఇప్పుడు లీడర్గా ఉన్నది 2. 1 అమెజాన్, 2 నెట్ఫ్లిక్స్. హాట్స్టార్, జియో, సన్ నెక్స్ట్, ఎంఎక్స్ ప్లేయర్ లాంటివి కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి. కానీ వాటికి ధీటుగా నిలవలేకపోతున్నాయి. ఎందుకంటే టాప్ 2లో ఉన్న 2 ప్లేయర్స్ ఇంటర్నేషనల్ కంటెంట్ ఇస్తుండగా మిగిలినవి ప్రస్తుతానికి ఆ పని చేయలేదు. అమెజాన్, నెట్ఫ్లిక్స్లు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా ఒరిజినల్ కంటెంట్ పేరుతో వెబ్ సిరీస్ల కోసం అవసరమైతే భారీ బడ్జెట్ సినిమా కన్నా ఎక్కువగా ఖర్చు పెడుతున్నాయి. భాష ఏదైనా క్రేజీ సినిమా ఉందంటే రైట్స్ కోసం గిరిగీసుకొని లెక్కలు వేసుకోవడం లేదు. మంచి కంటెంట్ ఉంటే కోట్లు కుమ్మరించడానికైనా వెనుకాడడం లేదు. లోకల్ ప్లాట్ఫామ్స్ అలా కాదు. హాట్స్టార్ కొంతలో కొంత నయంగా కనిపిస్తోంది. క్వాలిటీ విషయంలో గట్టి పోటీకి రెడీ అవుతోంది. మిగిలినవి ఎక్కువగా సినిమాల మీద ఆధారపడుతున్నాయి. కానీ ఆదాయం తీసుకురావడానికి అవొక్కటి సరిపోవు. కరోనా కొట్టిన దెబ్బకు భవిష్యత్తులో నిర్మాతలు సినిమాలు తీయాలంటేనే భయపడే స్థితికి చేరుకున్నారు. ఇప్పుడు వాళ్ల ముందున్న మార్గం ఒకటి, ఓటీటీలో అమ్ముకోవడానికే సినిమాలు తీయడం. కరోనా మహమ్మారి సినిమా ఇండస్ట్రీ గతిని పూర్తిగా మార్చివేసింది. కరోనా టైంలో ప్రేక్షకులంతా ఓటీటీలకు అలవాటు పడిపోయారు. మొన్నటి వరకు ఓటీటీపై అంతంత మాత్రంగా ఉన్న ఆదరణ కరోనా పుణ్యమా అని ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం థియేటర్లో విడుదల కావలసిన సినిమాలు కూడా ఓటీటీ వేదికగా విడుదలవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చిన్న సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రతి ఇంట్లో ప్రస్తుతం ఎల్ఈడి టీవీలున్నాయి. వీటికి తోడు ఏదో ఒక ఓటీటీ సంస్థ సభ్యత్వం ఉంటే చాలు, ఇంట్లో ఉండి సినిమా చూసే పరిస్థితి నెలకొంది. 2010 నుంచి 2021కి పోల్చి చూస్తే ఓటీటీ వినియోగదారులు పెరిగినట్లుగా నిపుణులు చెబుతున్నారు. కానీ థియేటర్ల యజమానులు మాత్రం చిన్న సినిమాలు తప్ప బాహుబలి లాంటి పెద్ద పెద్ద సినిమాలు ఓటీటీలో చూసి సంతృప్తి చెందే అవకాశం లేదని అంటున్నారు. 10 లక్షల నుండి 10 కోట్ల లోపు తీసే చిన్న బడ్జెట్ సినిమాలకు ఓటీటీ గిట్టుబాటు అవుతుందేమో, కానీ 10 కోట్ల నుండి 100 కోట్లు పెట్టి తీసే పెద్ద సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేస్తే తీవ్ర నష్టాలు తప్పవు. ఓటీటీలు చిన్న హీరోలను స్టార్లుగా మార్చేశాయి ఇప్పటికే. కానీ పెద్ద హీరోల బడా బడ్జెట్ సినిమాలు ఓటీటీలో విడుదల చేస్తే గిట్టుబాటు అయ్యే అవకాశం కనిపించడం లేదు.
సినీ పరిశ్రమలో థియేటర్లు పోషించే పాత్ర కీలకం. నెలలు సంవత్సరాలు నానా ఇబ్బందులు పడి తీసే సినిమా ప్రేక్షకుడికి చేరువ కావాలంటే అందులో థియేటర్ల పాత్రే కీలకం. ఎన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లు అందుబాటులోకి వచ్చినా హాల్లో కూర్చొని సినిమా ఎంజాయ్ చేస్తుంటే వచ్చే మజాయే వేరని చాలామంది ప్రేక్షకులు చెబుతున్న అభిప్రాయం. ఆ స్థాయిలో సగటు ప్రేక్షకుడితో పెనవేసుకొని పోయిన సినిమా హాళ్ల బంధం కరోనా కారణంగా బలహీనమైపోయింది. ఓటీటీల శకంలో ఇప్పటికే పెద్ద హీరోలకు చెక్ పడిపోయింది. కుటుంబంతో కలిసి సినిమా థియేటర్లకు వెళ్తే అయ్యే ఖర్చుతో ఓటీటీ ప్లాట్ఫామ్పై ఏడాది పాటు ఫ్రీగా సినిమా చూడొచ్చు. మల్టీప్లెక్స్ కల్చర్ వచ్చిన తర్వాత సినిమా టికెట్ కంటే దాని చుట్టూ ఉండే అదనపు ఆకర్షణ సగటు ప్రేక్షకుడికి అతిపెద్ద ఆర్థిక భారంగా మారాయని చెప్పాలి. మల్టీప్లెక్స్లో 10 రూపాయల మొక్కజొన్న పేలాల డబ్బను 1000 రూపాయలకు అమ్ముతున్నారు. బడ్డీ కొట్టులో దొరికే 300 మిల్లీలీటర్ల కూల్ డ్రింక్ను కాగితం కప్పులో పోసి ఐసు ముక్కలేసి 150 రూపాయలకు అమ్ముతున్నారు. పొద్దునెప్పుడో చేసి పెట్టిన సమోసాను ఓవెన్లో పెట్టి వేడి చేసి ఇచ్చినందుకు కనీసం 75 రూపాయలు వసూలు చేస్తున్నారు. పొరపాటున పిల్లలు ఐస్ క్రీం అడిగితే దానికోసం నెల జీతం మొత్తాన్ని కరిగించాల్సిన దుస్థితికి చేరింది థియేటర్ కల్చర్. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యామిలీ ప్రేక్షకులకు ఓటీటీని ఒక వరంగా ఇచ్చింది కరోనా. నెలసరి జీతగాళ్ల ఆదాయంలో మిగులును చూపించింది. ఇక ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు వర్సెస్ చిన్న సినిమాల పేరుతో నిత్యం యుద్ధం జరుగుతూనే ఉండేది. దర్శకరత్న దాసరి నారాయణ వంటి వారు ఉన్నంత కాలం చిన్న సినిమాలకు గొడుగుగా ఉండేవారు. చిన్న నిర్మాతల సొమ్మును కాపాడుకునేలా థియేటర్లను మేనేజ్ చేసి వారి సినిమాలను కూడా ఆడేలా చొరవ చూపించేవారు. కానీ దాసరి తదనంతరం చిన్న సినిమాలు థియేటర్లోకి రావాలంటేనే భయపడాల్సిన దుస్థితి ఏర్పడింది. సాధారణంగా చిన్న సినిమాలు ఏడాదికి 100 చిత్రీకరణ పూర్తి చేసుకుంటే అందులో 10-15% మాత్రమే విడుదలవుతాయి. మిగతావన్నీ ఫిలిం ల్యాబుల లైబ్రరీలలో ఎడిటింగ్ సూట్లలో దిక్కుముక్కు లేకుండా పడుతాయి. పెద్ద హీరోల సినిమాలు ఎంత చెత్తగా ఉన్నా కనీసం వారం రోజులు ఆడించే రాజకీయ నాయకులు చిన్న సినిమాల కథ అద్భుతంగా ఉన్నా వాటిని పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ దుష్ట సంస్కృతికి కరోనా చెక్ పెట్టిందనే చెప్పాలి. కరోనా పుణ్యమా అని ఓటీటీ ప్లాట్ఫామ్ సినిమా ప్రేక్షకుడికి దగ్గరైపోవడం వల్ల పెద్ద సినిమాలు చిన్న సినిమాలని తేడాను రూపుమాపింది. ఇప్పుడంతా టాలెంట్ ఉన్నదే రాజ్యం. ఆకట్టుకునే కథలో నటించేవాడు పెద్ద హీరోగా మారిపోతున్నాడు. ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత మరుగున పడినా ప్రేక్షకుడి కంతికి చిక్కని అనేక చిన్న సినిమాలకు గొప్ప పేరొచ్చింది. ఎప్పుడో మర్చిపోయిన సినిమాలను కూడా ఇంట్లో కూర్చొని ఇంట్రెస్టింగ్గా చూసిన అనుభవాలు అందరికీ ఉండి ఉంటాయి. సూపర్ డూపర్ స్టార్లు నటించి థియేటర్లో 100 కోట్లు వసూలు చేశాయన్న పబ్లిసిటీ తెచ్చుకున్న సినిమాలు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద చిన్న సినిమాలతో పోటీ పడలేని పరిస్థితికి చేరాయి. ఇలాంటి పరిస్థితుల్లో సగటు ప్రేక్షకుడు సినిమా థియేటర్కు ఎందుకు వెళ్తాడు? కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైనా 40 రోజులకు ఓటీటీ ప్లాట్ఫారంలో కనిపిస్తే మరికొన్ని సినిమాలు నేరుగా ఓటీటీ ప్లాట్ఫారంపైనే విడుదలవుతున్నాయి. ఓటీటీ ప్లాట్ఫారం పుణ్యమా అని సినిమా ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ తెరపైకొచ్చేందుకు అనేక అవకాశాలు ఏర్పడ్డాయి. రీల్ డబ్బాల కాలంలో పనిచేసిన రికమెండేషన్లు కులం ప్రాంతం వంటి దుష్ట సాంప్రదాయాలకు ఓటీటీ ప్లాట్ఫామ్ చరమగీతం పాడిందనే చెప్పాలి. దమ్మునోడు మొబైల్ కెమెరాలతో తన కథను కూడా నలుగురికి చూపించే అవకాశం ఏర్పడింది. విజువల్ మేకింగ్ కి మొబైల్ ఫోన్లలో అందుబాటులో ఉన్న టెక్నాలజీ చాలు. సత్తా ఉన్నోడికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనేలా మారింది పరిస్థితి. 100 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీయాల్సిన అవసరం లేదు. బడ్జెట్కు తగ్గట్టుగానే కథను సిద్ధం చేసుకుని ఓటీటీ ద్వారా ప్రేక్షకుడికి దగ్గరయ్యే మార్గం ఏర్పడింది. టాలెంట్ ఉన్న 4 ఒక్కటైతే చాలు, ఖర్చు లేకుండానే సినిమాను నిర్మించుకునే అవకాశం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద హీరోలకు ఇంకా అవకాశాలు మిగిలి ఉంటాయని మాత్రం నమ్మకం కలగడం లేదు. స్టార్ ఇమేజ్లు హీరోయిజాలకు కాలం చెల్లుతుందని ఇప్పటికైనా బంజారా హిల్స్ బంగ్లాలో ఉన్నవారు గమనిస్తే సినిమా ఇండస్ట్రీకి కొత్త ఆయువు పోసిన వాళ్ళవుతారనిపిస్తోంది. ఓటీటీ ప్లాట్ఫారం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. దేశంలో అన్ని భాషలను సంస్కృతులను అందరూ అర్థం చేసుకునే అవకాశం కలిగింది. తెలుగు ప్రేక్షకుడు తెలుగు సినిమాలే చూస్తాడు, ఇతర భాషల సినిమాలు చూడడని గుడ్డి నమ్మకాన్ని ఓటీటీ దెబ్బకొట్టింది. ఏ భాష సినిమా విడుదలైనా దేశంలో అన్ని భాషల వాళ్లు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కథకు అధిక ప్రాధాన్యమిచ్చే మలయాళం తమిళ సినిమాలు ఈ మధ్య సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
భారత దేశం వంటి ఉపఖండంలో విభిన్న సంస్కృతులను ఏకం చేసిన ఘనత కూడా ఓటిటికే దక్కుతుందని చెప్పాలి. కొన్ని సినిమాలకు డబ్బింగ్ వెర్షన్లు వచ్చినా డబ్బింగ్ తో సంబంధం లేకుండా సినిమాలు చూసే కాలం వచ్చేసింది. కాకపోతే సెన్సార్ విషయంలో కుటుంబ ప్రేక్షకులను ఓటిటి కాస్త ఇబ్బంది పెడుతోంది. పెద్దగా బట్టలు కనిపించని హీరోయిన్లు అద్దు అదుపు లేని బూతులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అడల్ట్ ప్రేక్షకులను నమ్ముకోకుండా కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని సినిమాలు రూపొందిస్తే ఓటిటిని ఎదుర్కొనే శక్తి ఇప్పట్లో మల్టీప్లెక్స్లకు కాదు, కొత్తగా వచ్చిన డ్రైవ్-ఇన్ థియేటర్లకు కూడా సరిపోదు. పూర్తి స్థాయిలో థియేటర్లు పునఃప్రారంభమైతే అసలు ప్రేక్షకులు సినిమా హాళ్లకు వచ్చే పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నది ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పట్లో వెండితెర వెలుగుతుందా, ఓటీటీ దెబ్బకు కుదేలైపోతుందా అన్న విషయాలను కాలమే నిర్ణయించాలి. ఇది ఇవాల్టి స్పాట్లైట్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మాయిజం.